హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే ఈ రోజు నేను మన విశాఖపట్నంలో స్వయంగా వెళ్తాను, ఒక ఆలయాన్ని చూపించిపోతున్నాను అనమాట. అది ఎక్కడుందంటే మనకి విశాఖపట్నం చరుకు వేల రోడ్లో ఉందన్నమాట. అయితే ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, ఇంకా చాలా బాగుంది టెంపుల్ కూడా. మీరు టెంపుల్ చూస్తాను అర్థమవుతుంది, టెంపుల్ ఒక చెట్టు లోపల ఉంటుంది, అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. సో మీకైతే మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టకుండా నేనైతే ఆ టెంపుల్ ఎక్కడ చెప్పేద్దాం అనుకుంటున్నాను. టెంపుల్ ఎక్కడుందంటే మన విశాఖపట్నంకి అరకి మధ్యలో ఒక ఊరుంది, ఆ ఊరి పేరు వచ్చేసి కాశీపట్నం అనమాట. ఆ కాశీపట్నంలో మనకి శ్రీ ఉమాలింగేశ్వర స్వామివారి ఆలయం ఉందన్నమాట. ఆలయానికి మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు లేదా సరదాగా టూర్ ప్లాన్ చేస్తారు కదా, దైవభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తే చాలా బాగుంటుంది. సో మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే, ఈ టెంపుల్ ప్రత్యేకలు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ టెంపుల్ తెలియకపోతే తెలియకపోయినా కూడా కామెంట్ చేయండి. అయితే మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను అనమాట, ఇంకా టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. టెంపుల్ లోపల నుంచి చూపించను, టెంపుల్ లోపల చూస్తేనే బాగుంటుంది, అందుకే నాకు చూపించట్లేదు. సో మీరు వస్తారని చెప్పేసి నేను ఇది లాగ్ చేస్తాను అనమాట. అంటే పట్టిలో రమ్మని కాదు, అంటే మీకు టైం కుదిరినప్పుడు లేదా ఇటువంటి వెళ్ళినప్పుడు రండి. సో ఇక మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం. బ్లాగ్లోకి వెళ్ళి మనం టెంపుల్ చూద్దాం, టెంపుల్ ట్రిప్లోకి చూద్దాం, ఇంకా టెంపుల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే రోడ్ వీలోకి వచ్చాం. రోడ్ వీలోకి వచ్చినప్పుడు మనం ఎక్కడున్నాం అంటే విశాఖపట్నం నుంచి అరకు వెళ్తుంది కదా మెయిన్ రోడ్డు, మన స్టేట్ హైవే 39. ఆ స్టేట్ హైవే 39లో టువర్డ్స్ అరకు వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు మనకి ఒక 64 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి వస్తే కాశీపట్నం అనే ఊరు వస్తుంది అనమాట. ఆ ఊర్లో మనకైతే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం వచ్చేసి శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం, చాలా బాగుంటుంది. మనకి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం. ఇంకా మనమైతే కాశీపట్నం అనే ఊరికి వచ్చామన్నమాట. ఇదిగోండి మన లెఫ్ట్ సైడ్లో బోర్డు కూడా కనబడుతుంది, కాశీపట్నం అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఊరైతే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచే రైట్ సైడ్లో కొండ కనబడుతుంది అనమాట, ఆంజనేయ స్వామివారి కొండ అనమాట. ఆ కొండ పేరు ఆంజనేయ కొండ అని అంటారంట. సో మీకు అది చివరిలో చూపిస్తాను, ఎందుకు అలా అంటారు కూడా చెప్తాను అనమాట. మనమైతే ఊర్లోకి వచ్చాము. ఈ ఊర్లోకి రాగానే ఇక్కడ నుంచి మనకి రైట్కి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే రైట్కి వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళగలం. మనకి ఊర్లోకి ఎంటర్ అవగానే మనకైతే ఒక జంక్షన్ కనబడుతుంది అనమాట, రైట్కి వచ్చిన రోడ్ కనబడుతుంది చూసారు కదా. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్తే మనం టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. ఇలా వెళ్ళినట్టు కూడా కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే సందులోంచి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళినప్పుడు మనం దారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నేను చూపించే దారిని మీరు సింపుల్గా చూస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ టైం నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి కన్ఫ్యూజన్ రెండు కూడా చూపించాను అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మనకి బోర్డ్స్ అయితే ఉంటాయి కానీ చెప్పలేము, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. పైన చూసారు కదా రైట్ సైడ్ బోర్డు కనబడుతుంది, ఆ బోర్డు ద్వారా మనం వెళ్ళాలన్నమాట. ముందు చూసారు కొండలు ఎలా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద కొండలు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి వెళ్ళాలన్నమాట, రైట్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనకి బోర్డు అయితే ఉంటుందన్నమాట, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. నేను కన్ఫ్యూజ్ అయ్యి రైట్కి వెళ్ళాను, కానీ వెళ్ళాల్సిన లెఫ్ట్కి అనమాట. ఎందుకంటే అక్కడ మనకి బోర్డు కూడా ఉందన్నమాట లెఫ్ట్కి వెళ్ళాలని టెంపుల్కి అని చెప్పేసి నేను రైట్కి వెళ్ళిపోయాను, అంటే ఫ్లోలో వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత తెలిసింది రాంగ్ రూట్కి వెళ్ళాను చెప్పేసి. సో అప్పుడు మనం వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట. నేను ఒక్కనే కాదని నాతో పాటు మన రవిరామ్ గారు కూడా వచ్చారు. అయితే ఆయనే చెప్పారు నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్తున్నావు చూసుకో అని చెప్పేసి. సో అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో తీసుకొని వెనక్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడే కన్ఫ్యూజ్ అవుతాం మెయిన్, ఎందుకంటే మనకి చూసుకోకపోతే వెళ్ళిపోతాం అనమాట అలాగా. సో మొత్తానికి మనం అయితే ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్కి వెళ్తున్నాం, అదే రైట్కి వెళ్తున్నాం, అటు నుంచి వస్తే లెఫ్ట్. సో వెళ్ళగానే మనకి టెంపుల్ అయితే వస్తుంది, ఇలా కొంచెం ముందుకెళ్ళగానే మన టెంపుల్ అయితే కనబడుతుంది అనమాట. ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే గోస్వామి రివర్కి వెళ్తాం. గోస్వామి రివర్ అయితే చాలా బాగుంటుంది, చాలామంది స్నానం ఆచరించడానికి వస్తారు అక్కడికైతే. ఇంకా కార్తీక మాసంలో అయితే ఒక బెస్ట్ పిక్నిక్ స్పాట్ అనమాట, చాలామంది వస్తారు ఇక్కడికైతే, చాలా బాగుంటుంది. నేను అప్పుడు వెళ్ళాను కానీ అప్పుడు లాగేజ్ చేయలేదు, అప్పుడు మనం శివాలయాన్ని కూడా చూడలేదన్నమాట, అంటే లోపల చూడలేదు, చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం లోపలికి అయితే వెళ్ళలేదు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం గోస్వామి రివర్కి వెళ్తాం. దానికన్నా ముందు మనం అయితే టెంపుల్ని చూద్దాం, టెంపుల్ చూసిన తర్వాత గోస్వామి రివర్కి వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇలా తిరగగానే మనకు ఒక పెద్ద మర్యుడు కనబడుతుంది అనమాట, ఆ చెట్టు లోపలే టెంపుల్ ఉంటుంది, నమ్ముతారా? చూపిస్తా చూడండి. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం. మనకి టికెట్ ఉంటుందండి 10 రూపీస్, కానీ ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి మేము వెళ్ళినప్పుడు మేమే టికెట్ ఏం తీసుకోలేదు, జస్ట్ చూడొచ్చు అనమాట, అర్చనవి చేయరు. ఎందుకంటే మన రవిరామ్ గారు వెళ్తున్నారు అనమాట ఆయన ఒక వీడియో చేయడానికి.
ఇంకా మనం చూసుకోవచ్చు టెంపుల్ అనమాట. అదిగోండి టెంపుల్ చూసారా, చెట్టు లోపల ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి మనకి 500 సంవత్సరాల క్రితం నాడుదండి. అప్పటి విజయనగరం రాజులు ఈ టెంపుల్లోని మనకి విగ్రహ ప్రతిష్ఠ చేశారనమాట. శివుని విగ్రహం ప్రతిష్ఠించి పూజలు నిత్యం చేసేవారంట. ఆ విధంగా ఈ శివాలయం అయితే చాలా ప్రసిద్ధి చెందింది. కానీ అప్పట్లో జరిగిన యుద్ధాల వల్ల రాజులు రాజ్యాలు కోల్పోయారు. కోల్పోయినప్పటి నుంచి ఈ ఆలయాన్ని అయితే పట్టించుకోలేదంట. అంటే వాళ్ళు ఈ ఆలయాన్ని మర్చిపోయారనమాట. అప్పటి నుంచి ఇంకా మనకైతే ఈ ఆలయాన్ని అక్కడుండే లోకల్ వాళ్ళు పూజలు చేయడం గట్రా చేసేవారనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ చుట్టూ మర్రి చెట్టు అని చిన్న మర్రి చెట్టు వచ్చి ఆ ఆలయాన్ని అలా కప్పేసింది అనమాట. అలా కప్పేసి మనకైతే చాలా బాగా ఉంది చూసారా, చెట్టు లోపల మనకి ఆలయం అయితే కనబడుతుంది. మనకి చెట్టు వచ్చేసి ఒక 50 సంవత్సరాల క్రితం నాటిది. ఈ చెట్టు అప్పటి నుంచి ఆ శివాలయానికి ఒక గొడుగులా ఉంటుందన్నమాట. చూసారు కదా చూడటానికి ఎలా ఉందో, ఎక్కువ వచ్చాయి. మనకి ముందైతే ఒక త్వరలా ఉంది, ఆ త్వర లోపల శివాలయం ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఈ ఆలయం కూడా చాలా పవర్ఫుల్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇటువంటి ఆలయాన్ని మీరు ఎక్కడ చూసి ఉంటారు నాకు తెలిసి, ఇక్కడే చూస్తారు. నేను కూడా ఫస్ట్ టైం చూడడం అనమాట. అంటే ఇంతకుముందు చూశాను కానీ ఆలయం లోపలికి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. నేను ఆలయం లోపలికి వెళ్ళి చూశాను కానీ లోపలైతే వీడియో తీయలేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గానే చూడలేదేమండి, ఫోన్లో కాదు. అందుకని చెప్పేసి మీకైతే డైరెక్ట్గా చూపించట్లేదు. సో మీరు వెళ్ళినప్పుడు చూస్తారనుకుంటున్నాను. ఇంకా మనకైతే కార్తీక మాసంలో చాలామంది వస్తారని చెప్పే కదా, వచ్చినప్పుడు అయితే ఇక్కడ పిక్నిక్ చేసుకుంటారు. ఇంకా అప్పుడు చూడాలి, ఈ టెంపుల్ అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు మన టెంపుల్ చుట్టూ చూద్దాం. ఇక్కడైతే మనకి ఒక అమ్మవారు ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే మనకి తెలిసిపోతుంది అక్కడ అయ్యప్ప స్వామివారు ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే వెనకాల అయ్యప్ప స్వామివారి బాణం ఉంది కదా, అది చూడగానే తెలిసిపోతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్లో చూసుకొని మనకి అయ్యప్ప స్వామివారు ఉంటారనమాట. ఇదిగోండి అయ్యప్ప స్వామివారు ఉన్నారు ఎక్కడైతే. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకే దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి. వెనకాల ఒక విగ్రహం ఉంది, ఆ నాగపం విగ్రహం అనుకుంటుంది, లేదా కాలభైరవ స్వామి ఉండొచ్చు. ఇంకా చూసారు కదా చుట్టూ ఎలా ఉందో మనకైతే ఈ మర్రి చెట్టు. తర్వాత ఈ మర్రి చెట్టులో కూడా పాము ఉంటుందంట, ఆ పాము ప్రతి సోమవారం వస్తుందని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారనమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఎవరున్నారంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉన్నారనమాట. ఇంకా ముందుకు వెళ్దాం, అక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, ఆ విగ్రహం ఏంటో చూద్దాం. అక్కడ మనకి ఎలా కనిపిస్తుందంటే ఖచ్చితంగా అక్కడ మనకి వినాయకుల స్వామివారు ఉంటారనమాట. సో వినాయకుడిని చూద్దాం మనం అయితే. ఇంకా మనం నది కూడా వెళ్దాం, నదిలో నది కూడా చూపిస్తాను మీకైతే. చాలా బాగుంది నది కూడా, స్నానం చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి వినాయక స్వామివారు ఉన్నారనమాట ఇక్కడ. ఇంకా ఈ ఊరి పేరు వచ్చేసి కాశీపట్నం. ఈ ఊరికి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ అరకు వెళ్ళినా మాత్రం బై బైక్ వెళ్ళినా లేదా బై కార్ వెళ్ళినా ఆగటం మర్చిపోకండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా మనం సోమవారం రోజు వెళ్తే చాలా బాగుంటుంది. ఈరోజు సోమవారమే కదా, సో చాలామంది ఈ టెంపుల్ ఈరోజు చూపించమని అడిగారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు కామెంట్ చేసినందుకు. సో మీకోసం ఈరోజు టెంపుల్ని చూపిస్తున్నాను. మనకి శివాలయానికి ముందు నంది ఉంటుంది కదా, చూసారు కదా కింద నంది ఉందన్నమాట. అక్కడ నుంచి మనకి చూసే శివుడు కనబడతారు. ఇంకా మనకి ఈ శివాలయానికి ప్రతి శివాలయానికి మన కాలభైరవ స్వామి అయితే ఉంటారనమాట. కానీ ఆయన ఎక్కడో నాకు కనిపించలేదు, కానీ ఖచ్చితంగా మాత్రం అక్కడ ఉంటారనమాట. అయితే ఈ కాలభైరవ స్వామి ఉండడానికి కారణం ఏంటో నేనైతే ఒక వ్లాగ్లో చేశానమాట. ఆ వ్లాగ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంచాను, కుదిరితే చూడండి. ఇక మనం లేట్ చేయకుండా నది దగ్గరికి అయితే వెళ్దాం. ఆ నది వచ్చేసి గోస్వామి నది, గోస్వామి రివర్ అంటాం కదా, ఆ రివర్ అనమాట. మనకి ఈ నది ఎక్కడ కనిపిస్తుందంటే మనం ఆ టెంపుల్కి వెళ్ళాం కదండి, పద్మనాభం, పద్మనాభం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడైతే నది కనిపిస్తుంది అనమాట. ఆ నది ఇటువైపు కూడా వస్తుంది. మనకి ముందు కొండ కనబడుతుంది చూసారా, ఆ కొండే ఆంజనేయ స్వామి వారి కొండ. మీకు చెప్పా కదా పిక్నిక్ చేసుకుంటారని చెప్పేసి, లెఫ్ట్లో మీరు కార్ చూసుకుంటే వాళ్ళు పిక్నిక్ చేసుకుని వచ్చారనమాట. అంటే ఏం చేస్తారంటే వచ్చి భోజనం వండుకొని దేవుడి దర్శనం చేసుకొని అక్కడ కొంత టైం గడిపి వెళ్ళిపోతారనమాట. మనమైతే రివర్ దగ్గరకు వస్తామన్నమాట, రివర్ని కూడా చూడొచ్చు. మనకి ముందు కొండ కనబడుతుంది కదా, అదే ఆంజనేయ స్వామి వారి కొండ. కానీ మనకి ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించదు, కొంచెం ముందుకు వెళ్తే అంటే టెంపుల్ వైపు వెళ్తే కనబడుతుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను అది కూడా, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా గోసాన నది దిగుదాం. దిగి నదిని అయితే చూద్దాం అనమాట. ఈ నది ప్రవాహం ఎప్పుడు ఎలానే ఉంటుంది, మనం హ్యాపీగా స్నానం ఆచరించవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది, ఎక్కడ కూడా మనకి లోతైతే ఉండదు అనమాట, చాలా తక్కువ లోతు ఉంటుంది. సో స్నానం చేయడానికి కానీ ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. కానీ ఆ రాళ్ళ వైపు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే రాళ్ళ నుంచి పడి దెబ్బలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకైతే చిన్న చిన్న చేపలు ఉంటాయన్నమాట, మీరు చూసుకోవచ్చు.
మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న చేపలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. వాటితో మనం ఆడుకోవచ్చు కూడా. ఇంకా మనం చూసుకోవచ్చు అక్కడ రెండు చేపలు అయితే వెళ్తున్నాయి, రెండు కాదు మూడు ఉన్నాయి, లేదా చాలా ఉన్నాయి అక్కడ చేపలు అయితే. చూడటానికి చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఎందుకని చెప్పేసి నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఇంకా ఇవే కాదండి, ఇంకా చాలా అద్భుతాలు వింతలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అంటే మనకి నీటిలో గడ్డి ఉంటుందన్నమాట, ఆ గడ్డిని చూస్తే మనకి డిఫరెంట్ కనబడుతుంది, అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా చేపలు చూసారు అలా ఎత్తున్నాయో, ఇంకా మనం చూసుకోవచ్చు. ఇది ఒక ప్రవాహం అన్నమాట, అంటే నదీ ప్రవాహం వెళ్తూ ఉంటుంది, అది నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా మనం చూసుకోవచ్చు, చూసుకోగానే మనకి అలా నది ముందుకు వెళ్తూ ఉంటుంది, బాగుంది కదా చూడడానికి చాలా. ఇంకా మనం చూస్తే ఆ చుట్టుపక్కల కొండలు కూడా మనకి చాలా బాగా కనబడతాయి. మీకు చివరిలో అయితే ఆంజనేయ స్వామి వారి కొండ ఉంటుంది, ఆ కొండ చూపిస్తాను, చూడటం మర్చిపోకండి. ఇంకా ఈ వాటర్ చూసారు ఎలా వెళ్తుందో, కింద నుండి ఇసుక కూడా మెల్లిగా వెళ్తుంది అన్నమాట. సో మీరు కానీ చిన్నపిల్లలు తీసుకొస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అప్పుడప్పుడు వాటిలో పాములు వచ్చే అవకాశం కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే నదీ ప్రవాహం కదా, నదీ ప్రవాహంలో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లలతో వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు చెప్పా కదా డిఫరెంట్గా గడ్డి కనబడుతుందని చెప్పేసి, ఇదిగోండి ఇదే గడ్డి చూసారు ఎలా కనబడుతుందో, చాలా బాగుంది కదా. నది అయితే నాకు చాలా నచ్చింది, నేను లాస్ట్ టైంలో కూడా దిగలేదు, కానీ ఈసారి మాత్రం దిగి ఆడుకోకపోయినా జస్ట్ కొన్ని వీడియోస్ తీసాను అనమాట. సో చూసారు కదా చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ చూసారా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయన్నమాట, ఇది కొంచెం దూరంగా ఉందండి నదికి. ఇంకా ఇదొకటి అనమాట, ఇక్కడ కూడా ఇంకో గడ్డి ఉంది, ఇంకా వాటర్ వెళ్తూ ఉంటే చూడటానికి ఇంకా అద్భుతంగా ఉంది. సో మీకు చెప్పా కదా ఆంజనేయ స్వామివారి కొండ అని చెప్పేసి, చూడండి ఆ కొండ చూడడానికి మొత్తానికి మనకి ఆంజనేయ స్వామివారిలా కనబడుతుంది అనమాట, చాలా బాగుంది కదా. నాకైతే అలా కనబడుతుంది, మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఈ కొండ చాలా నచ్చింది. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి. ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేద్దాం. థ్యాంక్ యూ.